Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జాతీయ స్థాయిలో జగన్ కు కొత్త బంధువులు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది ప్రత్యేకమైన శైలి. ఇప్పటిదాకా ఏపీని పాలించిన చంద్రబాబు ప్రజలకు ఒక రకమైన ట్రెండ్ చూపించారు. రాజకీయాలంటే ఎలాగే చేయాలన్న భావన ప్రజలకు కలిగించారు. ఇక పాలన అంటే కూడా ఇదేనని చంద్రబాబు మార్క్ బ్రాండ్ వేశారు. ఒక విధంగా ముమ్మారు ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు వేసిన గట్టి ముద్ర నుంచి బయటకు రావడం, జనాలను ఆ వైపు నుంచి తన వైపుగా తిప్పుకోవడం కష్టమైన పని. కానీ జగన్ ఈ విషయంలో నిదానమే ప్రధానం అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. జగన్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఆయన ఎక్కువగా మాట్లాడరు, పని మాత్రమే మాట్లాడాలి. ఈ రకమైన టెండెన్సీని ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా అలవాటు చేస్తున్నారు. అది కరోనా వైరస్ని వైసీపీ సర్కార్ ఎదుర్కొనే విషయంలోనే జనాలకు మెల్లగా బోధపడుతోంది. ఇదిలా ఉండగా జగన్కి ఇప్పటి వరకు ముఖ్యమంత్రుల్లో దోస్త్ ఎవరైనా అంటే అది కేసీఆర్ మాత్రమే. ఏపీలో ఎన్నికలు జరగకుండానే కేసీఆర్ జగన్ని ఫెడరల్ ఫ్రంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఎటు జగన్ సీఎం అయ్యారు. ఆ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక జగన్కి ముఖ్యమంత్రులలో మరో మిత్రుడిగా పొరుగున ఉన్న ఒడిశా సీఎం కనిపిస్తున్నారు. దాదాపు 70లకు చేరువలో ఉన్న నవీన్ పట్నాయక్ ఇప్పటికీ 2 దశాబ్దాలుగా ఎటువంటి ఓటమి లేకుండా గెలుస్తున్నారు. ఆయన అక్కడ జనాలకు దేవుడు. ఆయన కూడా జగన్ మాదిరిగానే రాజకీయ వారసుడిగా వచ్చారు. అటువంటి నవీన్ జగన్ పాలన భేష్ అని మెచ్చుకున్నారు. ఇద్దరు సీఎంలు కలిసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఒడిశాకి చెందిన బీజేపీ నేత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కూడా జగన్ ఈ వీడియో సమావేశంలో మాట్లాడారు. ఇవన్నీ చూసినప్పుడు జగన్కి జాతీయ రాజకీయాలలో కొత్త నేస్తాలు, చుట్టాలు కలుస్తున్నారనుకోవాలి. ఏపీలోనే ఉంటూ అడుగు కూడా కదలకుండా జగన్ తనతో కలిసి వచ్చే వారిని మిత్రులుగా చేసుకుంటున్నారు. ఇది నిజంగా ఏపీకి సంబంధించి సానుకూలమైన అంశమేనని అంతా అంటున్నారు.